సరే మధ్య మరి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని వ్యతిరేకిస్తూనే మరొక వాదం అందుకున్నారు ఏందంటే మహోన్నతమైన సంస్కృతి మనది అంటూ మాట్లాడుతున్నారు మహోన్నతమైన సంస్కృతి అయినా సరే ఇప్పుడు ఈ భారతదేశంలో నడుస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నా భారతదేశ సంస్కృతి మహోన్నతమైనదో కాదో విజ్ఞులందరూ ఆలోచించి ఎవరికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నా దేశాన్ని గౌరవిస్తున్నా మన సంస్కృతిలో ఉన్నతమైన విషయాలు ఉన్నాయి మన ఆచార వ్యవహారాల్లో చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మంచి భావము మంచి ప్రయోజనము కలిగిన ఉద్దేశాలు కలిగినటువంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి కానీ బేసికల్లీ మన సంస్కృతి మొత్తం మూటగడితే దీని యొక్క ప్రయోజనం అల్టిమేట్ ఫ్రూట్ ఎట్లా వచ్చిందంటే జంతువులేమో మనకు బంధువులు సాటి మనిషేమో అంటరానుడు ఇది సంస్కృతి మన సంస్కృతి ఇప్పుడు ఆవు మన తల్లి తల్లి అదొక యానిమల్ అవును ఆ మరి మార్కండేయ ఖర్జు గారు ఆయన చెప్పారు హౌ కెన్ ఆన్ యానిమల్ బి ఎ మదర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కావండి హౌ కెన్ ఆన్ యానిమల్ బి ఎ మదర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ దట్ యానిమల్ ఈజ్ అవర్ మదర్ వి ఆర్ ఆల్సో యానిమల్స్ ఓన్లీ అని అన్నాడు కాబట్టి మార్కండేయ ఖర్జు గారు ఎంత ఫ్రాంక్గా చెప్పారు అన్ని వీళ్ళంతా ఆడేదంత నాటకాలు అల్ కబీర్ తీశారు అల్ కబీర్ తీసి దాంట్లో మెయిన్ దాంట్లో ఎక్స్పోర్టర్స్ అందరూ ఆడేసేస్తారు డైరెక్టర్స్ అందరూ వాళ్ళే అంటే ప్రజలు ఏంటంటే అమాయకులు వీళ్ళు సంస్కృతి సంస్కృతి అంటే అవును ఆవును నువ్వు ఒక జంతువును కూడా ఏమైనా ఆ జంతువును పట్టుకుని తల్లి అంటే ఏంటి నువ్వు అని అంటే అంతేనండి మన సంస్కృతి మన వేదాల్లో చెప్పబడింది అని అని చెప్తారు వేదాలు నేను కూడా చదివాను గోవు సర్వదేవత స్వరూపం అని వేదాల్లో కూడా ఉంటుంది నేను చదివాను దానికి వ్యాఖ్యానం వెన్నేం చెప్పాను వృషభము గోవు అనేది ఆది నాద శరీరుని యొక్క పుంలింగ స్వరూపము స్త్రీలింగ స్వరూపం అయిన అది పెద్ద విషయాలు అయిన వీళ్ళకు సంఘపరివారులకు అర్థం కాదు సరే పోనీయండి ఇప్పుడు విషయం ఏంటంటే ఆవును మరి మదర్ అంటే ఎద్దును నాన్నని ఎందుకు అన్నారు మళ్ళీ అక్కడ మాట్లాడారు దాని మొగుడు మనకు నాన్ననే కదా దాని మొగుడు ఆవు మొగుడు వై హీజ్ నాట్ అవర్ డాడీ సరే కొంతమంది ఇప్పుడు మరి పురుషుని గౌరవించాలి స్త్రీ లోపడి ఉండాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది ఆవు అంటే స్త్రీలింగం మరి ఎద్దు పురుషుడు కదా మరి మన ధర్మశాస్త్రానికి కాంట్రడిక్షన్ అయితే ఎద్దును పూజించరు సరే పోనీ ఎద్దును పూజించాం మరి గేది కూడా మనకు పాలిస్తారు కదా ఆమె కనీసం చిన్నమ్మ అని అనాలి ఆంటీ అని అనాలి దున్నపోతున్న బాబాయ్ అని అనాలి ఇవన్నీ లేవు ఒట్టి ఆవే ఎందుకు సరే అదైనా సరే నీ ఇష్టము వీళ్ళు చెప్తారు ఏంటంటే ఆవు మూత్రములో చాలా ఏమంటారు చాలా ఔషధ గుణములు ఉన్నవి అని ఏదేదో చెప్పు ఇవన్నీ ల్యాబ్లో టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చినాడు ఇవ్వడలేదు ఏదో ఇష్టమైనట్టు నోటుకొచ్చింది బక్వాస్ ప్రచారం చేస్తూ ఉంటారు అవును ఒక జంతువును గూర్చింత ఉన్నతంగా తల్లి సమానము అనుకున్నంత విశాల హృదయునివి దేశం జనాభాలో ఉన్నటువంటి 33% ఉన్నటువంటి దళితులను ఎందుకు అంటరానుళ్ళు అనుకుంటున్నారు గోవును పూజించే మీరు రామనాథ్ కోవింద్ గారు వచ్చి రామానుజ విగ్రహాన్ని ముట్టుకుంటే దాన్ని పాలతో మళ్ళీ శుద్ధి చేయడం ఏంటిది ఎంత అవమానకరమైన సంఘటన అంటే జంతువులేమో మీకు చుట్టాలు మనుషులేమో అంటరాని వాళ్ళ భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అయితే ఆ గొప్పవన్నీ అడుక్కెళ్ళిపోయి ఆఖరికి ఈ పనికి వాళ్ళ ఈ ఫలం వచ్చింది కాబట్టి దేశ ప్రజలందరూ ఆలోచించుకోవాలి సాటి మనిషి అంటరాని వాడు అని నమ్మే దేశం ఎక్కడుంది గొప్పతనం అనేది ఏ దేశంలో ఉన్నా క్యారెక్టర్ని బట్టి వాడు సాధించిన విజయాలను బట్టి వస్తుంది వాడి ప్రజ్ఞ వాని వివేకము వాడు సాధించిన గొప్ప కార్యాలను బట్టి వానికి జయజయాలు పలుకుతారు ఇక్కడ అట్లా కాదు పుట్టుకతోనే ఒకడు ఆ కులంలో పుట్టినందుకు గ్రేటు ఎంత వరస్ట్ క్యారెక్టర్ అయినా వాడు ఆ కులంలో ఉంటే గ్రేటు ఎంత ఉత్తమ క్యారెక్టర్ అయినా బాబాసాహెబ్ అంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్నా సరే ఆ కులంలో ఉన్నందుకు అంటరానోడు ఇది మన సంస్కృతి కనుక పెద్దలందరూ ఆలోచించాలి వాళ్ళే ఆలోచించుకోవాలి ఎట్లా జంతువులు మనకు చుట్టాలి అన్నప్పుడు సాటి మనిషిని ఎందుకు మనం ముట్టుకోవట్లేదు
అనేది చూసుకోవాలి వీళ్ళు. ఈ ఇది అంటరానితనం అనేది తొలగించి మనుషులందర్నీ సమానంగా చూడగలిగితే ఆ తర్వాత భారతదేశపు సనాతన గ్రంథాలను చెప్పబడుతున్నటువంటి ఈ సోకాళ్ళ సనాతన గ్రంథాల్లో ఉన్నటువంటి అసలు దేవుడు అంటే ఎవరు ఆ సనాతన గ్రంథాలు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి వీళ్ళు తెలుసుకోగలిగితే ప్రపంచానికే మన దేశం అగ్రరాజ్యం అయిపోతుంది. అమెరికా కాదు, జర్మనీ కాదు, ఫ్రాన్స్ కాదు, ఎవరు కాదు, మన దేశం అగ్రరాజ్యం అవుతుంది. ఈ సంస్కృతిలో ఉన్న ఈ కొన్ని ఈ సిగ్గుకరమైన లజ్జాకరమైన విషయాలు తొలగించుకోవాలి, అంటరాంతరం తొలగించేసేయాలి, తర్వాత అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి ఏకేశ్వరుని గుర్తుపట్టాలి, అప్పుడు భారతదేశం నిజంగా గొప్ప దేశం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.